దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అధినేత పవన్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ ముద్దు బిడ్డగా నిర్మాణ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ స్థాయికి ఎదగాలనే ఒక ఆలోచనతోని కంబోడియా దేశంలో ఒక నిర్మాణ రంగ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ కూడా అద్భుతమైన నిర్మాణాలు చేశారు పవన్ గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా కంబోడియాలో నాకన్నా ముందు మా అబ్బాయి ఒక 2-3 నెలలు ముందుగా పోయి స్టడీ చేసి చూసి, ఇక్కడ ల్యాండ్ చాలా చీప్ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ బాగున్నది, ఇక్కడ ఎకానమీ కూడా బాగున్నది, చైనా నుంచి అక్కడి నుంచి బాగా బిజినెస్ రిలేషన్స్ డెవలప్ అవుతున్నాయి జపాన్ అండ్ చైనా నుంచి, ఇక్కడ ఫ్యూచర్ ఉన్నది కన్స్ట్రక్షన్కు అనే ఉద్దేశంతో అతను చేసిండు. అక్కడ కూడా చిన్న ఫ్లాట్స్, చిన్న హౌజెస్ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోయినాం. అంతేగాని కమర్షియల్ కాంప్లెక్స్లు సెంటర్లో ఎక్కడో ఏదో చేయాలనే దశ కాకుండా మారుమూల ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఈ ఎకానమీ సరిగా లేదు ఆ దేశంలో. సో మేము ఒక 230 హౌజెస్లో 120 హౌజెస్ మాత్రమే మార్కెటింగ్ చేయగలిగినాం. దేశంగా దేశంలో ప్రొక్యూర్ చేసుకోవడము, మనుషుల్ని ప్రొక్యూర్ చేసుకోవడం, మిషనరీ ప్రొక్యూర్ చేసుకోవడము, లాంగ్వేజ్ మనది అర్థం కాదు. ఏషియన్ కంట్రీ కాబట్టి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది కాబట్టి మనం చేయాలి పోవచ్చు అనేది నిర్ణయించుకున్నాం. సార్, అన్నిటికంటే ఇండియానే గ్రేట్ అనిపిస్తుంది. మీరు ఎన్ని కల్చర్లు తిరగండి, నేను అమెరికా తిరిగినా, కొరియా పోయినా, ఇకపోతే స్పెయిన్ పోయినా, అది కాకుండా యూరప్ ఫ్రెండ్స్ తోటి 7-10 కంట్రీలు యూరప్లో జర్మనీ అవి ఇవన్నీ తిరిగినాం, కానీ ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా నాకు ఇండియానే మంచిగా అనిపిస్తుంది. రిసోర్సెస్ అన్ని రకాలుగా ఎట్లా చూసినా కూడా ఇండియానే బాగా అనిపిస్తుంది.